మామూలుగా లేదు ఫ్యాన్స్ రచ్ అయితే భారీ అంచనాలతో సినిమా ప్రపంచాన్ని షేక్ చేసేలాగా ఒక్కొక్క డైలాగ్ వింటే పిచ్చెక్కి పోతుంది. అసలు ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతారు అనేది స్టోరీ. ఈ క్యారెక్టర్ అయితే తన కెరియర్ లోనే పీక్స్ అని చెప్పాలి. హాయ్ గైస్, హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ మీ షార్ట్ షెట్టి. వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ షాట్ బాక్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ మూవీ రివ్యూ అయితే ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి మరి నా వీడియోని షేర్ చేయడానికి. అందరూ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తాను. వకీల్ సాబ్ మూవీ అయితే ఫైనల్గా భారీ అంచనాలతో సినిమా ప్రపంచాన్ని షేక్ చేసేలాగా ఈరోజు అయితే రిలీజ్ అయింది. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు మూవీస్లో, అలాగే ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మూవీస్ కోసం. సో ఫైనల్గా 3 ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీతో ఫ్యాన్స్ ఆకలి అయితే తీర్చేశారనే చెప్పాలి. సో థియేటర్స్ దగ్గర అయితే మామూలుగా లేదు ఫ్యాన్స్ రచ్ అయితే. ఈ వకీల్ సాబ్ మూవీ బాలీవుడ్ పింక్ మూవీకి రీమేక్ అయినప్పటికీ కొన్ని కొన్ని చేంజెస్ చేసి పవన్ కళ్యాణ్ గారికి సూట్ అయ్యే సీన్స్తో వేణుశ్రీ గారు బాగా చూపించారు మూవీ. అలాగే తమన్ గారి మ్యూజిక్ అయితే పెద్ద హైలైట్, అలాగే బీజిఎం అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంది. నెక్స్ట్ మూవీలోకి వెళ్తే ఇందులో క్యారెక్టర్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, ఇంకా శృతి హాసన్, నివేత థామస్, ఇంకా అనన్య అంజలి గారు ఉన్నారు. సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అయితే సత్యదేవ్ అనే నేమ్తో యాజ్ ఎ లాయర్గా సాలిడ్ క్యారెక్టర్ చేశారు. ఈ క్యారెక్టర్ అయితే తన కెరియర్లోనే పీక్స్ అని చెప్పాలి. నెక్స్ట్ శృతి హాసన్ గారు ఇందులో హీరోయిన్గా చేశారు, గ్లామర్ రోల్ చేశారు. అలాగే తన క్యారెక్టర్ అయితే పెద్దగా ఏం లేదు, జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ నివేద థామస్ అయితే మెయిన్ రోల్ లీడ్ చేశారు, అల్టిమేట్ పర్ఫార్మెన్స్ తంది కూడా. నెక్స్ట్ మనం స్టోరీలోకి వెళ్తే సమాజంలో అమ్మాయిల్ని ఎలా చూడాలి, ప్రజెంట్ సొసైటీలో అమ్మాయిల్ని ఎలా చూస్తున్నారు, అందులో ఏవేవి తప్పులు ఉన్నాయని ఈ మూవీలో క్లియర్గా చూపించారు. యాక్చువల్గా స్టోరీలోకి వెళ్తే నివేత థామస్, అనన్య, అంజలి వీళ్ళైతే ముగ్గురు మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఇండిపెండెంట్గా బతుకుతుంటారు. సడన్గా ఒక నైట్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ లైఫ్ అనేది ఎలా టర్న్ అవుతుంది, వాళ్ళ తప్పు లేకుండానే వాళ్ళు ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటారు, వాళ్ళ లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారి సహాయంతో ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా బయటపడతారు అనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. మెయిన్గా సెకండ్ హాఫ్లో జరిగే కోర్టు డిఫెండింగ్ సీన్స్, ఇంకా ప్రకాష్ రాజ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి జరిగే కాంట్రవర్సీ డైలాగ్స్ ఈ మూవీకి పెద్ద హైలైట్ అని చెప్పాలి. ఒక్కొక్క డైలాగ్ వింటే పిచ్చెక్కి పోతుంది అసలు, అలా ఉన్నాయి డైలాగ్స్ అయితే. మెయిన్గా క్లైమాక్స్ అయితే ఈ మూవీకి హీరోలు అని చెప్పాలి. ఈ వకీల్ సాబ్ మూవీ మొత్తం లేడీ ఓరియంటెడ్ మూవీ, సెకండ్ హాఫ్ మొత్తం లేడీస్ కోసమే ఫైట్ చేస్తాడు, న్యాయంకే మన ఓటు అనే రీతిలో ఉంటుంది. సో మంచి కాన్సెప్టెడ్ మూవీ అయితే, అమ్మాయిలు అయితే తప్పకుండా వాచ్ చేయాలి ఈ మూవీని. సో ఫైనల్గా సింగిల్ లైన్లో స్టోరీ చెప్పాలి అంటే ముగ్గురు మిడిల్ క్లాస్ అమ్మాయిలు ప్రాబ్లంలో చిక్కుకున్నప్పుడు ఒక వకీల్ సాబ్ ద్వారా వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతారు అనేది స్టోరీ. సో ఫైనల్గా మన వకీల్ సాబ్ మూవీ అయితే అల్టిమేట్, ఇంకా అందరూ తప్పకుండా వాచ్ చేయండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్ షాప్ రెడ్డి విత్ లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.